Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. నువ్వు మార్నింగ్ వెళ్ళిన సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్. అక్కడ కట్టడాలు ఉన్నాయి, వాటికి వెళ్ళడానికి రోడ్లు వేశాం. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు. అదే కొండల మీద అందరూ ఉండటానికి గెస్ట్ హౌస్లు కట్టారు, షాపులు కట్టారు, డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. అసలు కొండల మీద కట్టకూడదు అని అజ్ఞానంగా మాట్లాడుతున్న ఈ పవర్ స్టార్ని చూస్తుంటే ఇతను పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టార్ అని ప్రజలందరికీ మరోసారి అర్థమైంది. ఎందుకంటే కొండల మీద డెవలప్మెంట్ కాకుండా ఎలా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఒకసారి చెప్పాలి. ఈరోజు మనం చెప్పినవన్నీ కూడా టెంపుల్స్ కానీ, టూరిజం హోటల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ ఉంటేనే కదా అభివృద్ధి అనేది జరుగుతుంది. కొండ మీద కడుతున్నారు, ఇది నేరం, ఘోరం అని నువ్వు అనొచ్చు. నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను. సో రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, మరి రిషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి, రిషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండ మీదే ఉన్నాయి, అలాగే ఉడా హౌసింగ్ కాలనీ రిషికొండకి పక్కనే కొండ మీద ఉన్నాయి, అలాగే మీరు చూస్తే టీటీడీ టెంపుల్ కూడా ఇంకొక సైడు కొండ మీదే ఉన్నాయి. సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించడం లేదా? నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెల్స్తో తాకట్టు పెట్టేశావా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు, మీ అన్న ఇల్లు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా? అలాగే చూస్తే వందల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అలాగే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు మూడు పంటలు పండే, మనకి అన్నం పెట్టే భూముల్ని 33,000 ఎకరాలని బలవంతంగా లాక్కొని దాంట్లో రోడ్లు, బిల్డింగ్లు కట్టాలని దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది. హైకోర్టుకి మేము చేసే ప్రతి డెవలప్మెంటు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తూనే ఉంది. కోర్టు ఏదైనా మార్పులు చేర్పులు చెబితే అవి మేం చేస్తాం, నీకు మధ్యలో బాధ ఏంటని నేను అడుగుతున్నా. ఇతన్ని చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకు నా కాలు మీద నేను నా కాలు వేసుకుంటే నీకేం బాధ అయ్యా అని. అది ప్రభుత్వ భూమి, ఆల్రెడీ అక్కడ ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి, అవి పాతవైపోయాయని ప్రభుత్వ కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే నీకేం బాధ అని అడుగుతున్నా.